దేశం పట్టనంత మహాకవి, ఏకైక కవివీరుడు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో ఈరోజు 24వ వారం. క్రిందటి వారం చెప్పినట్లుగానే ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ. మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేమిటి విశ్వనాథ సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఆయన 1976లో మరణించారు అని చెప్పారు కదా అని. నిజమేనండి, తప్పు చెప్పడం లేదు నేను. ఈరోజు మనతో మాట్లాడబోయేది విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు గత 23 వారాలుగా మనం మాట్లాడుకుంటున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి మనవడు. కవి సామ్రాట్ గారి చిన్నబ్బాయి పేరు విశ్వనాథ పావన శాస్త్రి గారు. చాలా కార్యక్రమాల్లో ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. విశ్వనాథ పావన శాస్త్రి గారి అబ్బాయి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ తాతగారి గురించిన జ్ఞాపకాలు, ఆయన సాహిత్యాన్ని భద్రపరచడానికి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, వివిధ కార్యక్రమాలు, ఇలాంటి విషయాలన్నీ మనతో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం కిరణ్ ప్రభ గారు. నేను ఇలాగా విశ్వనాథ సత్యనారాయణ గారు అని పిలుస్తుంటే నా మనసు పులకించిపోతోందండి. ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటారు చూడండి, అలా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ 20 వారాలు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు అని కార్యక్రమాల్లో చెప్పి ఇప్పుడు అదే పేరుతోటి సంబోధిస్తూ ఒక వ్యక్తితో మాట్లాడగలగడం నాకు చాలా అరుదైన అవకాశం, అదృష్టంగా భావిస్తున్నానండి. చాలా సంతోషం అండి. చెప్పండి విశ్వనాథ సత్యనారాయణ గారు, ముందుగా మీ గురించి చెప్పండి. అంటే మీ కుటుంబ పరిస్థితులు, అలాగే మీ సోదరులు, మీ నాన్నగారి సోదరులు, మీ తాతగారి దగ్గర నుంచి చెప్పండి. అయ్యా తాతగారి పేరు విశ్వనాథ సత్యనారాయణ గారు. వారు 3 అన్నదమ్ములు. మా తాతగారు సత్యనారాయణ గారు, మా చిన్న తాతగారు వెంకటేశ్వర్లు గారు, తర్వాత చిన్న తాతగారేమో రామమూర్తి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి 2 మగ సంతానము, 3 ఆడ సంతానం. మా మొట్టమొదట ఆయనకి 2 భార్యలు. ఒక ఆవిడ కాలం చేసిన తర్వాత, మా పెద్దమామ గారి కాలం చేసిన తర్వాత మా నాయనమ్మ గారిని చేసుకోవటం జరిగింది. మా పెద్దమామ గారికి 3 సంతానం. విశ్వనాథ అచ్యుత దేవరాయలు గారు మా పెదనాన్నగారు. ఆయన ఇంజనీరింగ్ చదివి, సౌండ్ ఇంజనీరింగ్ చదివి తర్వాత ఆల్ ఇండియా రేడియోలో చీఫ్ ఇంజనీర్ గా చేసి డిప్యూటెడ్ పైన డిప్యూటెడ్ పోస్ట్ తో ఆయన దూరదర్శన్ కేంద్రంలో కూడా చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి, తర్వాత చాలా కాలం ఆయన అమెరికాలోనే లాస్ ఏంజలస్ లో నివసించారు. తర్వాత 2012లో ఆయన కాలం చేశారు మా పెదనాన్నగారు. తర్వాత మా మేనత్త గారు, ఆవిడ వివాహం అయింది. మేనత్త గారికి విశ్వనాథ వారి మేనల్లుడిని ఇచ్చి వివాహం చేశారు. వారికేమో సంతానం కలిగి కాలం చేయటం వల్ల ఆవిడ సంతానం లేకుండానే చివరికి మా నాన్నగారి దగ్గర ఉంది. మా నాన్నగారి దగ్గర అంటే విశ్వనాథ పావన శాస్త్రి గారు మా నాన్నగారు. ఆవిడ పేరు బాహాదేవి గారు. అది తర్వాత చెప్తాను నేను, ఆవిడ ఎందుకు ఉండవలసి వచ్చిందో ఏమిటో. తర్వాత ఏమిటంటే, ఆవిడ తర్వాత సత్యవతి గారు, ఆవిడ పాప అని కూడా అంటారు. చాలా మంది విశ్వనాథ వారి శిష్య బృందంలో ఆనాటి విశ్వనాథ వారితో మెలిగిన వాళ్ళందరికీ పాప అంటే తెలియని వాళ్ళు లేరు. సత్యవతి ఆవిడ పేరు. ఎందుకంటే ఆవిడ 3వ ఏటే మా పెద్దమామ గారు కాలం చేశారు కాబట్టి ఈయన చూడడానికి వచ్చిన వాళ్ళు, తాతగారిని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు, ఆయన స్నేహితులు శిష్యులు అందరూ పాపను ఎత్తుకుని తిరిగేవాళ్ళు. ఆవిడ మాకు మేనత్త నాన్నగారి వైపు నుంచి, మా అమ్మగారి వైపు నుంచి మా అమ్మమ్మ గారు అంటే మా నాన్నగారు. సత్యవతి తర్వాత ఆ 3 గురేమో పెద్ద మామకి, తర్వాత మా మామగారికి ఏమో మా నాన్నగారు పావని శాస్త్రి గారు, మా మేనత్త దుర్గ, వీళ్ళిద్దరు. ఈ మా నాన్నగారు పావన శాస్త్రి గారికి చివరి కూతురు అంటే సత్యవతి గారు పెద్ద పెద్ద భార్య యొక్క కూతురిని ఇచ్చి వివాహం చేశారు తాతగారు. అందుకని ఒకవైపు నుంచి ఏమో మాకు మా నాన్నగారి వైపు నుంచి మేనత్త అవుతుంది, తర్వాత అమ్మగారి వైపు నుంచి అమ్మమ్మ గారు ఆవిడ. మీరేం చేస్తారు? నాన్నగారు వచ్చారు చెప్పండి. నేనండి ఇక మా నాన్నగారు పావన శాస్త్రి గారు. ఇక పావన శాస్త్రి గారి గురించి, తర్వాత మా అమ్మగారు అయిన బాల వెంకట లక్ష్మీ రాజేశ్వరి గారు అంటే మా మేనత్త గారి భార్య, మా మేనత్త గారి యొక్క కూతురు, పెద్ద కూతురు.
మా అమ్మగారు నాన్నగారు. మా నాన్నగారికి వివాహం అయ్యేనాటికి 17 ఏళ్ళు మా నాన్నగారికి, మా అమ్మగారికి ఏమో 14 ఏళ్ళు అప్పట్లో వివాహం అయినప్పుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు మా నాన్నగారితో ఒక మాట అనేవారు, పావన శాస్త్రి గారితో. ఆయన శ్రీనాథుల వారు శతాధిక గ్రంథకర్త. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ని లభ్యమవుతున్నాయి, ఒక 10, 8 లభ్యమవుతున్నాయి. కాశీఖండం, భీమఖండం, శృంగార నక్షత్రం ఇచ్చారు. అట్లా నేను ఈ జాతి కోసం, ఈ సనాతన ధర్మ ప్రతిష్టాపన కోసం ఎంతో సాహితీ సేద్యం చేస్తున్నాను ఆయన. అవున ఒక కవి బ్రతికున్నంత కాలం తన సాహిత్యాన్ని తను కాపాడుకుంటాడు. తను కాలం చేసిన తర్వాత 35 ఏళ్ల పాటు కనుక ఆ సాహిత్యాన్ని కనుక కాపాడగలిగితే జగత్తునందు అది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని నువ్వు ఇక వేరే వృత్తి వ్యాపకాలు ఏవి నిర్వర్తించకుండా కేవలం నా సాహిత్యాన్ని నమ్ముకునే మాత్రమే ఉండాలి అని ఒక మాట అంటాం. ఆ మాటనే ఆజ్ఞగా స్థిరత వహించి మా అమ్మగారు మా నాన్నగారు వేరే వృత్తి వ్యాపకాలు లేకుండా వారి జీవితము జీవనము కేవలం విశ్వనాథ వారి సాహిత్యంతోనే గడపటం జరిగిందండి. మా అమ్మగారు నాన్నగారు, మా తాతగారి కాలం విశ్వనాథ వారి కాలం చేసేటప్పటికి మా నాన్నగారికి 23 ఏళ్ళు. ఏవో అప్పటి ఆనాటి కాలంలో బ్యాంకు ఉద్యోగాలు విశ్వనాథ గారు తలుచుకుంటే ఆయన చెప్పిన మాటకి రికమెండేషన్ కి ఇంకోటికి మాట చెప్పడానికి ఈయన పరీక్షలు రాస్తే 76, 77 బోర్డున్న ఉద్యోగాలు లభ్యం అయ్యేవి. కానీ మా అమ్మగారు నాన్నగారు దీని మీదే ఉన్నారు. ఆయన యొక్క సాహిత్యాన్నే ప్రచారం చేస్తూ ఆ సాహిత్యాన్ని ముద్రిస్తూ చేయటం జరిగింది. తాతగారి కాలం చేసే నాటికి ఖచ్చితంగా మా దగ్గర చాలా తక్కువ నవలలు మాత్రమే ఉన్నాయి. ఆయన 57 నవలలు, ఒకటి సంపూర్ణంగా లభ్యం కానీ ఒక నవల కుక్క గొడుగులోని ఒక నవల, ఆయన చివరి దశల్లో రాసిన నవల. ఆ నవల ఏమిటంటే అప్పుడు ఆ తుఫాను వచ్చింది, గిరిసీమ తుఫాను. అప్పుడు జయశ్రీ అనే ఒక పత్రికలో అది ముద్రితం అవుతూ ఉండేది. కొన్ని లభ్యం ఉన్నాయి, కొన్ని ఏమో అలభ్యం అయినాయి. నవల మటుకు పూర్తిగా రాయటం అయినప్పటికీ సంపూర్తిగా మా దగ్గర లభ్యం లేదు. అందుకని మేము 57 నవలలనే అంటూ ఉంటాం. 58 లుప్తం అయింది కాబట్టి సగం వరకు 57 అంటాం. అందులో కొన్ని నవలలు మాత్రమే విశ్వనాథ గారివి లభ్యంగా, కొన్ని నవలలు మాత్రమే మా యందు అప్పుడు లభ్యంగా ఉండేవి తాతగారు. తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వారి యొక్క నవలలన్నింటినీ సేకరించి తర్వాత కాపీరైట్స్ కూడా మా తాతగారు ఏం చేసేవారు అంటే రాసేసి ఒక నవల ఎవరో ఒకళ్ళు కాపీరైట్ ఇచ్చేవారు. ఆ కాపీరైట్స్ అన్ని ఒక కొలువుకు చేర్చేటప్పటికి 25-30 ఏళ్ళు పట్టిందండి. 25-30 ఏళ్ళు పట్టింది దాదాపుగా. తర్వాత వాటిని ముద్రించేటప్పటికి 30 ఏళ్ళు పట్టింది. కొన్నిసార్లు 30 ఏళ్ళు అంటే 76లో మా తాతగారు కాలం చేస్తే 2005కి వీరి యొక్క నవలా సాహిత్యం మొత్తం డిటిపి అవ్వటం అనేది జరిగింది పూర్తిగా. 2006 నాటికి మా నాన్నగారు కాలం చేశారు. April 1 ఉగాదికి పూర్తి అయింది అని అన్నారు. ఉగాది నాటికి పూర్తి అయింది. ఉగాది అయిన 2వ రోజు మా నాన్నగారు ఒక సాహితీ సభకి వెళ్ళి అక్కడ ఆయనకి అన్ఫార్చునేట్ గా హార్ట్ అటాక్ వచ్చింది, కాలం చేశారు. నాకు కొన్నిసార్లు తలుచుకుంటే అనిపిస్తుంది. మా తాతగారు ఇందాక చెప్పాను కదా, మా తాతగారు అన్నారు, నాయన ఒక కవి తదనంతరం 25-30 ఏళ్ళు దాన్ని కనుక లభ్యంలో ఉంచితే కనుక తర్వాత అదే నిలుస్తుంది అని అన్నారు. ఆయన ఋషి వాక్యం ఆయనకు. ఆయనకి 25-30 ఏళ్ళు అనకుంటే 50 ఏళ్ళు అని ఉంటే నాన్నగారు ఉండేవారు కదా అని అనిపిస్తుంది నాకు ఒకసారి కలుసుకున్నప్పుడు. ఎందుకు ఆయన నోటి నుంచి 25-30 ఏళ్ళు అని వచ్చింది, సరే అది వేరే విషయం. అట్లా మాకు తాతగారి సాహిత్యం మేము పుట్టినప్పటి నుంచి నేను ఒకసారి ఒక వ్యాసం రాస్తూ రాశా. అప్పటికి నాకు 6 నెలలు, అప్పటికి నేను 7 నెలల ఆకృతిని తల్లి గర్భంబున. తాతగారు పుట్టడం, నేను తాతగారు ఉండటం నేను పుట్టి చూడలేదండి. అప్పటికి నేను తల్లి గర్భంబున 7 ఏళ్ల ఆకృతిని అంతే. అప్పటికి జీవుడు ప్రవేశించనో లేదో. నా అదృష్టం కొలది నేను పుట్టిన తర్వాత నాకు విశ్వనాథ సత్యనారాయణ అను నామధేయము చేసి తిరిగి అది ఏ జన్మ ఏ పూర్వజన్మ పుణ్య ఫలితమో నాకు తెలియదు, కానీ నాకు విశ్వనాథ సత్యనారాయణ అను నామకరణము చేసింది. అట్లా ప్రతి ఇంట రామాయణ భారత భాగవత కథలు, పురాణ కథలు, ఇతిహాస కథలు పిల్లలకి అన్నం పెడుతూను లేకపోతే బజారు తీసుకెళ్తూను ఎత్తుకున్నప్పుడు అనేక అనేక కథలు తల్లిదండ్రులు కానీ తాత
తాత మామలు గాని తాత అమ్మమ్మలు గాని చెప్తూనే ఉంటారు పసిపిల్లలకి మన ఇంట భారతదేశంలో. అవును, అట్లా మాకు ఈ కథలతో పాటు విశ్వనాథ కథలు కూడా చాలా చిలువలు పరువులుగా మా నాన్నగారు అమ్మగారు చెప్తూ ఉండేవాడు. వాళ్ళు ఈ విధంగా చెప్పే ఆ విషయంలో ఆ జిజ్ఞాస మాకు కలిగి అడిగిన విషయాన్నే తెలిసిన విషయాన్నే మళ్లీ మళ్లీ మా అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండేవాళ్ళం మా తాతగారి గురించి. వాళ్ళు అంత చక్కగా చెప్పేవారు. అది మాకు మొట్టమొదటిసారి అంటే మాకు తెలియకుండానే విశ్వనాథ పైన మా రక్తనిష్టంగా నర నరాల్లో విశ్వనాథ పైన ఒక అభిమానం ఎట్లా కలిగిందో తెలియదు మాకు, అలా కలిగిపోయింది అంతే. ఎప్పటి నుంచి తాతగారు అంటే మీకు ఇష్టం, మీ తాతగారు పరిచయం అంటే ఆ జీవగతంగా ఎప్పుడు పరిచయమో తెలియదు. చక్కగా ముద్రల్లే తాతగారు అంటే మా అందరికీ, మేము ఐదుగురు పిల్లలం, పావన శాస్త్రి రాజేశ్వరి గారికి, మా అమ్మగారు నాన్నగారికి, అందరికీ తాతగారి గురించి ఎప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళు ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు. ఏ సంఘటన, ఏ చిన్న సంఘటన వచ్చినా సరే తాతగారి గురించి మా గురించి చెప్పటమే, ఇంకదే అదే వారి యొక్క జగత్తు, వారి యొక్క ప్రపంచం. ఇందాకన్నా కదా వాళ్ళ జీవనము జీవితం అదే అని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అది తర్వాత మేము పావన శాస్త్రి గారికి, రాజేశ్వరి దంపతులకి మేము ఐదుగురు సంతానం అండి. మా అక్కయ్య గీతామృత శ్రీవల్లి, అందరూ వివాహితులం. గీతామృత శ్రీవల్లి, గీతామృత శ్రీవల్లి అని చెప్పి తాతగారే పేరు పెట్టారు. తను 74లో పుట్టింది, తర్వాత నేను 76 డిసెంబర్ లో పుట్టాను. తాతగారు 18 కాలం చేశారు కదా 76, నేను డిసెంబర్ లో జన్మించాను. నేను కంపెనీ సెక్రటరీని టర్న్డ్ అడ్వకేట్ అండి, విజయవాడలోను హైదరాబాద్ లోను నా ప్రాక్టీస్ లాయర్ గా. నా తర్వాత తమ్ముడు శక్తిధర శ్రీ బావకి, అతను కూడా అడ్వకేట్ హైకోర్టు ప్రాక్టీస్. తర్వాత చెల్లెలు సత్యశ్రీ, దేవసేన. తాతగారు శ్రీవల్లి అని పేరు పెట్టారని చెప్పి అమ్మవారి పేరు, మా నాన్నగారు తర్వాత మా చెల్లాయికి దేవసేన అని పెట్టారు, వల్లి దేవసేనలను. తర్వాత తమ్ముడు మనోహర శ్రీపాణిని, తను చార్టెడ్ అకౌంటెంట్ అండి, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. మేము మా వృత్తులు చేసుకున్నట్టుతో పాటు తాతగారి సాహిత్యం, సర్వ సాహిత్యాన్ని కూడా మా అమ్మగారు నాన్న, మా అమ్మగారు కూడా 2012 కాలం చేశారు. మేము వారి సాహిత్యాన్ని కూడా, ఇది వృత్తి, మా వల్లీ వృత్తి, ఇదేమో ప్రవృత్తి, మా జీవిత ఆశయం, ఇది కొనసాగిస్తూనే మా అమ్మగారు నాన్నగారి ఆజ్ఞని మేము తిరసావహిస్తూ ఇది కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. బాగుందండి. తాతగారి మొత్తం 118 పుస్తకాలండి వారి రచనలు. నవలా సాహిత్యం 57 నవలలు మొత్తం, 58 అని ఇందాకన్నా 57 ముద్రితంగా లభ్యంగా ఉన్నాయి ఇప్పుడు. అది పద్యకావ్యాలు 27, విమర్శలు 11, నాటకాలు ఇతరములు అన్ని కలిపి, కిన్నెరసాని పాటలు, నాటకాలు, చిన్న కథల సంపుటి అన్ని కలిపి 118 వారి సంపూర్ణ రచనలు. ఇవాళ ఒక ఆనందంగా వారి సర్వ సాహిత్యం ఇవాళ లభ్యం అవుతోంది అని మేము ఆనందదాయకంగా చెప్పుకోగలుగుతున్నాం. మొత్తం ఆనాడు 75-76 అన్నమాట ఆయన, ఇది ఉండాలి నాయన, అన్ని లభ్యంగా ఉండాలి అని లభ్యం చేయగలుగుతాం. అది అది ఆంధ్ర జాతికి దక్కిన అదృష్టం అండి. అయ్యా సంతోషం, ఎందుకనంటే అది అనుసానంగా పారంపర్యంగా వస్తోంది. మా అమ్మగారికి నాన్నగారికి అది ఆజ్ఞ. ఇక మా తరానికి వచ్చేటప్పటికి మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఈ చిన్నప్పటి నుంచి అమ్మగారు నాన్నగారు చెప్తూ ఉన్నవే కదా. తర్వాత మా తాతగారికి వచ్చేటప్పటికి వారి తాతగారికి కూడా మా ముత్తాత గారి ఆజ్ఞ ఉంది, అవనాథీశ్వరులు వారి ఆజ్ఞ. ఆయన రాష్ట్రీయ రామచంద్రుని కథ రాయిన ఆయన, ఇంకేమీ వద్దు అని. అలా రాసిన రామచంద్రుని కథ వ్రాసి కనిపించుకో, కట్టు కథ లైహికమా పరమాటంచు అని ఉంది కదా పద్యం. అవును, ఈ తాతగారు, ముత్తాతగారు చెప్పింది, తాతగారు అవలంబించారు, తాతగారి దగ్గర నుంచి నాన్నగారు అమ్మగారు అవలంబించారు వారి ఆజ్ఞ, ఇక వారి దగ్గర నుంచి మేము అవలంబించడం. మాకు విశ్వనాథ్ అంటే ఒక యజ్ఞము, ఒక దీక్ష, ఒక వ్రతము, చివరికి అది ఒక ఆచారమై కూర్చున్నది మా ఇంట్లో. ఇప్పుడు విశ్వనాథ్ గారి సాహిత్యం అంతా అందుబాటులో ఉంచుతున్నారు మీరు, ఉంది. ఇంకా కార్యక్రమాలు ఏం చేస్తున్నారండి విశ్వనాథ్ గారి, విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆ సాహిత్యం చుట్టూ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు తాతగారి సాహిత్యం ఒక లభ్యంగా ఉంది కాబట్టి మూలపాఠాలన్నీ లభ్యంగా ఉన్నాయి. విశ్వనాథ్ వారు నివసించిన ఇల్లు ఉందండి. నివసించిన ఇల్లు అంటే ఆయన ఆ
నందమూరులో పుట్టడం, నందమూరు దగ్గర నుంచి బందరు వెళ్ళటం, బందరు దగ్గర నుంచి గుంటూరు, గుంటూరు ఏసీ కాలేజీ నుంచి తర్వాత బెజవాడ రావటం. ఈ బెజవాడ వచ్చినప్పుడు ఏమైందంటే, మీరు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో విశ్వనాథ్ వారు ఉపన్యాసకులుగా ఆయన ఉద్యోగ ధర్మాన్ని చేశారు. అక్కడ ఒక చిన్న ఉపకథ చెప్పాలంటే, ఈ రాజా రంగయ్యప్పారావు గారు ఆ కళాశాల, ఇప్పుడు విజయవాడ మారుతి విజయవాడ మాచవరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ కళాశాల స్థలం మొత్తం వారిది. వారిని ఈ కమిటీ వారు అడిగారు, అయ్యా ఇలా కాలేజీ స్థాపిద్దాం అనుకుంటున్నాము, ఫలానా ఏదన్నా మీరు ఒక స్థలం కానీ ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అంటే, వారు అన్న మాట ఒక్కటే. ఆ మాట ఏమిటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, తెలియందే ఉంది మీకు, వారు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు, వారికి కనుక ఒక ఉద్యోగం ఇస్తే గనక నాకు స్థలం ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నారు. ఆ స్థలం ఇవ్వటం, ఈయనకి ఉద్యోగం నియమించటం, మా ఇంటి దగ్గర నుంచి ఒక పర్లాంగ్ దూరం. ఉద్యోగం వచ్చిన తర్వాత విశ్వనాథ్ వారి ఇక్కడే ఏలూరు రోడ్డులో ఎస్ఆర్ఆర్ కాలేజీకి సమీపంగా ఒక స్థలం కొనటం 1943లో, తర్వాత 55లో ఇక్కడ ఇల్లు నిర్మించటం. ఆ ఇంట్లోనే మా బాల్యం అంతా నడుస్తుంది, మా పిల్లలందరిది. తర్వాత హైదరాబాద్ లో చదువుకోవటం, ఉద్యోగ రీత్యా సెటిల్ అవటం, తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయవాడలోనే మళ్ళీ మేము ఉండటం, విజయవాడ హైదరాబాద్. ఈ ఇల్లు 55లో తాతగారు నిర్మిస్తే ఇది ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు అయింది కట్టి. ఈ ఇంటిని ఇటీవల ఏంటంటే 2013లో పూర్తి స్థాయిలో మా సొంత సంపాదనతో నిల్వ చేసిన దాంతోనే మళ్ళీ రెనోవేషన్ చేయించి దీన్ని నిలబెట్టడం జరిగింది. అంటే ఆ స్ట్రక్చరల్ శాంక్టిటీ ఎక్కడా పోకుండా తాతగారు ఉన్నప్పుడు ఎలా ఉందో కొంచెం బలపరిచి దాన్ని ఎవరైనా తాతగారు అభిమానులు శిష్యులు వాళ్ళు వస్తే కనుక వాళ్ళు సందర్శనంగా కూడా రావటం జరుగుతోంది. అదొకటి నిలబెట్టగలిగాము. తర్వాత సర్వ సాహిత్యం లభ్యంగా ఉంది. సర్వ సాహిత్యం లభ్యంగా ఉంది అని అంటున్నా కానీ, సర్వ సాహిత్యం లభ్యం చేయటం అంటే అది ఒక పెద్ద ఒక యజ్ఞం చేసినట్టే, ఒక అశ్వమేధ యాగము, ఒక పెద్ద యజ్ఞం చేసినట్టే. దాదాపుగా 20,000 పేజీల పుస్తకాలండి మొత్తం చూసుకుంటే, 20,000 పేజీల వరకు ఉన్నాయి. అది పరిస్థితి, అది ఇదంతా ఉంది. ఇప్పుడు ఇటీవల తర్వాత మేము ఏం చేస్తున్నామంటే, ఈ మధ్య నేను మా కజిన్ ఒక అతను, అతని పేరు ప్రణవ్ కుమార్ వశిష్ట, నేనేమో విశ్వనాథ సత్యనారాయణ జూనియరో లేకపోతే పౌత్రో లేకపోతే మనవడో, ఇద్దరం కలిపి తాతగారి నవలలన్నింటినీ ఆంగ్లీకరించాలి, ట్రాన్స్లేషన్ చేయాలి అని ఒక సంకల్పంతో కవి సమ్రాట్ ఫ్యాన్స్ సిరీస్ అని మొదలుపెట్టి, తాతగారి 57 నవలల్లో మొట్టమొదటిగా పరీక్ష అనే ఒక నవలను స్వీకరించి, ఆ పరీక్ష అనే నవలని ట్రైల్ ఆఫ్ టెండర్నెస్ అనే ఒక నామధేయంతో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయటం చేశాం. మొన్న తాతగారి 121వ జయంతిన సెప్టెంబర్ 10వ తారీఖున దాన్ని బెజవాడలో ఆవిష్కరణ చేశాం. తర్వాత kinigi.com అవి ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ప్రస్తుతం అది లభ్యం. అంటే ఇది చేయడానికి కారణం ఏమిటి అని అంటే, తెలుగు రాని వారికి విశ్వనాథ వారిని అందించాలి అని ఒక సంకల్పంతో మొదలు పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రయత్నం అండి. అది అది ఒక ప్రయత్నం. తర్వాత ఏమో ఇక విశ్వనాథ వారి నవలల్ని కూడా ఒక ఆడియో బుక్స్ అల్లే కూడా చేద్దాం అనే ఒక సంకల్పం కూడా, ఆ ప్రయత్నం కూడా ప్యారలల్ గా నడుస్తోంది. తర్వాత రామాయణ కలపవృక్షం మొత్తం 13,000 పద్యాలతో ఉన్నది రామాయణ కలపవృక్షము, దానికే కదా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తర్వాత ఈయన జీవుని వేదన కూడా, తాతగారిది తండ్రి ఆజ్ఞ జీవుని వేదన, దానికి ఆ మూలపాఠం అంతా ఇటీవల 2013లో మొత్తం అచ్చుతప్పులు లేకుండా చక్కగా మళ్ళీ దాన్ని ముద్రించడం జరిగింది. దానికి ఇప్పుడు వ్యాఖ్యానం కూడా చేయిస్తున్నామండి, రామాయణానికి వ్యాఖ్యానం కూడా మొదలైంది. రేపు ఉగాది నాటుకు, శ్రీరామనవమి నాటుకు, 2017 ఉగాది శ్రీరామనవమి నాటికి బాలకాండాన్ని విడుదల చేద్దామని సంకల్పం. తర్వాత తాతగారి అనుగ్రహం, ఆ సరస్వతీదేవి యొక్క దయ, అది ప్రయత్నం అయితే మొదలు పెట్టాము, కొనసాగుతోంది. ఒక 5 పండితుల్ని ఎంపిక చేసి 5 పండితులకి ఒక్కొక్క, అంటే ఒక్కొక్క కాండంలో 5 ఖండాలు ఉంటాయి. ఈ బాలకాండంలో 5 ఖండాలు 5 పండితులకి ఇచ్చి ప్రారంభించడం జరిగింది. బాగుందండి, త్వరలోనే జాతికి అందించబోతున్నాం. అద్భుతం అండి.
అద్భుతం. ఇంకొక ప్రశ్న సత్యనారాయణ గారు, ఇప్పుడు నేను గత మీకు కూడా పంపించాను కదా, గత 20 వారాలుగా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చేస్తున్నటువంటి కార్యక్రమ పరంపరలో నాకు అనిపించింది ఏమిటంటే, ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం అతి సామాన్య పాఠకులకు కూడా అర్థం అవుతుంది, అర్థం కావాలి, చదవాలి అని నాకు అనిపించింది. అదే నేను పదే పదే చెబుతూ వచ్చాను ఆ కార్యక్రమాల్లో. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం అంటే ఇది కేవలం పండితులకు మాత్రమే పరిమితమైంది కాదు, అందరూ చదవచ్చు, అందరూ చదవాల్సిన అవసరం కూడా ఉంది అని. ఆ దిశలో మీరు అంటే ఈ సామాన్య పాఠకులు అంటే నాకు తెలుసు ఇప్పుడు ఆంధ్రదేశంలో పుస్తకాలు చదవడమే తగ్గిపోయిందని అందరూ అంటున్నారు, కానీ సరైన రీతిలో తీసుకెళ్తే చదివే వాళ్ళు ఉన్నారు, అలాగే కళాశాల విద్యార్థులు విద్యార్థినుల కోసం ఇలా మామూలు పాఠకులకు దగ్గరకు చేయడానికి మీరేమైనా చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా? అంటే అదే ప్రణాళికలు అంటే కొంచెం మనం జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచించి చేస్తేనండి, ఉదాహరణకి 1000 పడగలు ఉందండి, 1000 పడగలు ఒక నవలా కావ్యం. ఈ నవలా కావ్యాన్ని కనుక మనం అందరికి అర్థం అవ్వాలి అంటే ఒక్కొక్క తరము మారుతున్నప్పుడు ఏమవుతుందంటే భాషలో పెను మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే భాషలో పెను మార్పులు అంటే వాడుకలో పెను మార్పులు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అసలు భాష అనేది ఒకటే ఉంటుంది, గ్రాంధిక భాష. ఈ గ్రాంధిక భాషను మనం కనుక పరిశీలించి దాని వరకు మనం వెళ్ళటమా, మనకి దాన్ని మన వరకు దాన్ని తీసుకురావటం అనేది సమాలోచన చెయ్యాలి. సమాలోచన చేస్తే మరి మన వరకు దాన్ని తీసుకొస్తే ఎంత వరకు తీసుకురావాలనేది కూడా క్లేశమే. ఇప్పుడు నాకు గగనము అనే మాట పుస్తకంలో ఉంది. గగనము అనే మాట అందరికీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు, మీకు తెలుసు, ఒకరికి తెలుసు. గగనం అనే మాటకి తీసుకుని ఆకాశం అని చేయొచ్చు. ఆకాశం అన్న పాదం కూడా తెలియని వాడు ఉంటాడు, వాడికి స్కై అని పెట్టాలి మనం. ఓ ఎంతకి తింపాలి దాన్ని అనేది ఒక పెద్ద ప్రశ్న అవుతుంది. నేటి తరానికి అందించాలి అని అంటే ఆనాటి తరం మటుకు చక్కగా చదవటం జరిగింది కదా వారు రాయటం. అంటే మనలో లోపమా, మనం పెరగాల, దాని వరకు మనం చేరాలా అనే ఒక ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలోనే మేము ఆలోచించి ఇప్పుడు 1000 పడగలే ఉందనుకోండి, సుబ్బన్నపేట 1000 పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును. సుబ్బన్నపేట వీధులలో ఒక యువతి ఇట్లు పాడుచు గంతులు వేయుచు మొగముననున్న పెద్ద కుంకుమ బొట్టు చెమటకు కారిపోవుచుండగా చేతనున్న వేపమండ మాటిమాటికి నూగులాడించు జుట్టు విరియబోసుకుని పయ్యల తొలగుట కూడా ఎరుగని తన్మయత్వముతో కొంతసేపు పరిగెత్తుచు కొంతసేపు తొందరగా తిరుగుచు నుండెను. 13 ఏండ్లు లోబడిన బాలురందర ఆయమ పోయినంత మేర నామ వెంట పరువెత్తు చుండిరి అని ఉంది అనుకోండి. మొట్టమొదటి పేర ఆయమ అనుంది. ఇవాటి రోజుల్లో ఆమె అని మార్చొచ్చు దాన్ని, కానీ బాలురందరాయమ అని చెప్పి రాశారు విశ్వనాథ్ గారు. దాన్ని చక్కగా మనం ఆమె అని మార్చామనుకోండి, ఇవాటి తరానికి అందాలి, చక్కగా అందజేయాలి అని, అసలు మూలపాఠం అనేది కొంత మార్పు జరుగుతుంది. అది మూలపాఠాన్ని మార్పు చేయడానికి సాహసం చేయల. ఒకవేళ చేస్తే నువ్వెవరు చేయడానికి అనే ఒక ప్రశ్న కూడా నాకు వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, సాహిత్యాన్ని మనం స్థాయి తగ్గించకూడదండి, వారు రాసింది అలాగే ఉండాలి. కాకపోతే ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ కొన్ని కొన్ని పదాలు మనకి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఏదో తోడుమాలు, బావి, ఇవి కొన్ని 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 మనకి ఎక్స్టింక్ట్ అయిన వాటికి మటుకు ఫుట్ నోట్స్ ఇచ్చి చేయటం అనే ప్రయత్నం మటుకు ప్రారంభించాము. ఎక్స్టింక్ట్ కానివి మటుకు అంటే బాగా వాడుక భాషలో లేని వాటికి మటుకు కొంత ఫుట్ నోట్స్ ప్రయత్నం ప్రారంభించాం. అది నెమ్మది నెమ్మదిగా ఒక్కటి ప్రణాళికగా వస్తుంది పూర్తిగా. అందుకనే ఈ సమాలోచన చేసి పూర్తిగా తెలుగు రానివాడు లేదా తెలుగు వాడై ఇంగ్లీష్ రాకుండా నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకునే వారి కోసం మటుకు ఇక ట్రాన్స్లేషన్ లో ఆయన ఆత్మని ఆవిష్కరిస్తూ జాగ్రత్త పడుతూ ట్రాన్స్లేషన్ అనేది చేపట్టడం జరిగింది. మూలపాఠాన్ని మటుకు ఎక్కడ దానికి ఇబ్బంది కలిగించకుండా, అంటే ఇది అర్థం కాలేదంటే ఇవాటి రోజున అధునాతనంగా ఇంగ్లీష్ మరి రావాలి కదా, ఆ ఇంగ్లీష్ తో జాగ్రత్త పడి మేము చేసి అది మీరు చదువుకోండి అని చెప్పడం చేస్తున్నాము. అదే ప్రయత్నంలో తప్ప మూలపాఠాల్లో మటుకు
ఎక్కడా ఏ మార్పు చేయదలుచుకోలేదండి. బాగుందండి, బాగుంది అది. మీరు ఎదుగుతున్న క్రమంలో అంటే చిన్నప్పుడు మీ నాన్నగారు అమ్మగారు చెప్పారు తాతగారి గురించి. మీకు నేను ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. చెప్పండి. మేము ప్రతి సంవత్సరం ఏంటంటే హైదరాబాద్ లో విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, పుస్తక ప్రదర్శన చాలా. అవును. అక్కడ తాతగారి పుస్తకాల కోసం ఒక స్టాల్ కూడా పెడతాం. కేవలం ఒక్కటే ఒక ఆధార్ ది స్టాల్ నడిచేది విశ్వనాథ్ వారిదే. ఈయన ఒక్కడే ఆధార్ ఉంటారు, ఆ స్టాల్ ఉంటుంది. చాలా మంది రకరకాల మంది వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వచ్చి పుస్తకం చూసి ఏమండి ఇట్లా పుస్తకం అంటే 1000 పడగల పుస్తకం, వెంటనే స్టాల్ దగ్గరికి రాగానే 1000 పడగల అనేది కనపడుతుంది, దాని చేతిలోకి తీసుకుంటారు. ప్రసిద్ధమైన వాళ్ళ ప్రతి వాళ్ళు విన్నది కాబట్టి తీసుకుని ఇలా పరకాయించి మొత్తం పరిశీలించి చూసి ఇది కష్టం కదండి, ఏమన్నా అర్థం అవుతుందా మాకు అని అన్నారు ఆయన. ఇది అర్థం కాదండి, జాగ్రత్తగా చదివితే అర్థం అవుతుంది అని నేను అన్నా. అంటే కొన్ని కష్టమైన పదాలు ఉన్నాయి కదండి అంటే నేను అన్నా, చక్కగా నిఘంటు చూడండి, నిఘంటులో మీరు శోధిస్తే మీకు కనపడుతుంది ఏముంటుంది, తెలియని ఏముంటుంది, తెలుసుకోలేని ఏముంటుంది అన్నా. నిఘంటు ఏమిటండి అన్నాడు ఆయన. 35-40 ఏళ్ళు ఉంటాయా. నిఘంటు అంటే డిక్షనరీ అండి అన్న. ఏంటి తెలుగులో డిక్షనరీ ఉందా అన్నాడు ఆయన. చూడండి ఏం చెప్తాం, తెలుగులో డిక్షనరీ ఉందా అంటే ఇక ఏం చెప్తాం, దురదృష్టం అంతే. అట్లా అట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉండగా ఇంకొక సంఘటన కూడా మీకు చెప్పాలి. 10 ఏళ్ల 10 to 11 ఏళ్ల మధ్య బాలుడు అండి, 10 to 11 ఏళ్ల బాలుడు. వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నాడు, వస్తూ 1000 పడగలు చూశాడు. వెంటనే పుస్తకం తీసుకుని, నాన్న నాకు ఇది కొనిపెట్టు అని అన్నాడు తండ్రిని. తండ్రి అన్నాడు పక్క నుంచి, నాకే అర్థం కాదు నీకే అర్థం అవుతుంది అని తండ్రి మాట. కొడుకు లేదు అని మారం చేసి, నాకు ఈ పుస్తకం కొనిపెట్టు, నేను కూడా పలుకుని చదువుకుంటా, మా టీచర్ గారు చాలా గొప్ప పుస్తకం అని చెప్పారు, ఏదన్నా అర్థం కాకపోతే మా టీచర్ గారిని అడుగుతాను అని చెప్పి కొనిపించుకుని వెళ్ళాడు 11 ఏళ్ల వాడు. నాకు కంట పడి వచ్చింది. సరే ఇంకా జాతిలో బతికుంది అన్నమాట ఆ సనాతనం, లేకపోతే ఆ ధర్మము, లేకపోతే ఇంకోటి సాహితీ అభిమానం బతిక ఉందన్నమాట. పర్వాలా, మనం స్టాల్ పెట్టచ్చు, మనం పుస్తకాలను ప్రదర్శన చేయొచ్చు అని ఉంది అనిపించింది నా పెట్టి. సరే అది అయ్యా. మీరు ఎదుగుతున్న క్రమంలో చిన్నప్పుడు మీ అమ్మగారు నాన్నగారు చెప్పారు తాతగారి గురించి, మీకు అసలు అర్థం అవడం ఎప్పుడు ప్రారంభమైంది? తాతగారి నవల అయ్యి అసలు ముందు ఏం చదివారు, ఇది చాలా బాగుంది, తాతగారి గొప్పతనం ఇది అని మీకు తెలియడం ఎప్పుడు మొదలైంది? 9వ ఏట అండి. అప్పటికి మా నాన్నగారు చాలా పద్యాలు అవి మాకు నేర్పిస్తూనే ఉండేవారు ఇంట్లో. మేము కూడా పద్యాలు చదువుతూ ఉండేవాళ్ళం తాతగారివి. సభల్లో కూడా ఎప్పుడన్నా నాన్నగారు పద్యాలు మమ్మల్ని పిల్లల్ని చదివించేవాళ్ళు ప్రారంభంలో. 9వ ఏటో 10వ ఏటో ఏదో పుస్తకం తీసి, ఏ పుస్తకం తీసి చదువుతున్నానో నాకైతే జ్ఞప్తి లేదు, కానీ తాతగారు మొట్టమొదట ఒక పుస్తకం తీసి చదువుతుంటే, నాన్నగారు తాతగారు పుస్తకం చదువుతుంటే నాన్నగారు ముందర ఇది చదువు అని హాహాహూహూ ఇచ్చారండి నాకు. హాహాహూహూ అని అద్భుతమైన నవల వినే ఉంటారు మీరు. ఒక గంధర్వుడు శాపవశాత్తు లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్ లో పడిపోవటం, తర్వాత ఆ కథ ఉంది కదా, ఆ రోజుల్లోనే 1950ల్లో ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్టోరీని రాయటం జరిగింది. మరి నా పాత కవి అనడానికి కూడా వీలు లేదు మరి, ఎందుకంటే 50ల్లో ఆయన అసలు UFOలు ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ET కాన్సెప్ట్ అనేది 1950 నాటికి నవల రాసిన వారు. చాందసుడు పురాతన మనిషి అని అనడానికి ఎక్కడ ఉంది స్కోపు? అవును, మరి అది రాశారు, అది చదివారు. ఆ నవలకి నాకు చాలా ఆకట్టుకున్నది ఆ నవల. తర్వాత పరంపరగా ఒక్కొక్క నవల చదివి ఉంటాయి. ఇప్పుడు ఒక్క నవల ఎన్నిసార్లు చదివాను నాకే తెలియదు, కానీ అర్థం అవ్వాల్సింది అర్థం. ఎప్పటికప్పుడు ప్రతి నవల కొత్త కొత్త విషయాలు అర్థం అవుతూనే ఉంటాయి. దాంట్లో ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటాము. అది మిమ్మల్ని తేనేగాక మా అన్నదమ్ములు కూడా చదువుతుంటారు, అప్ప చెల్లెళ్ళు. మధ్యలో మేము ఇటీవల వాట్సాప్ గ్రూప్ లో మా ఫ్యామిలీ గ్రూప్ లో తాతయ్య గారిది కూడా నేను ఏదైనా చదివితే మా తమ్ముళ్ళకి అప్ప చెల్లెళ్ళకి పెట్టడం, వాళ్ళు షేర్ చేసుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ ఉండటం కాకుండా తాతయ్య లిటరేచర్ అని చెప్పి మే 5 ఉండి కూడా షేర్ చేసుకోవటం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. బాగుందండి. మిమ్మల్ని ఇప్పుడు బయట అందరూ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు అని నేను పిలిచినట్టుగా మిమ్మల్ని పిలుస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? కరెక్ట్ గా చెప్పాలంటే
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే మా నాన్నగారు ఒక మాట అనేవారండి, నాయన తాతగారి పేరు మనం నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకుండా ఉంటే చాలు అని. అది నాకు ఎప్పుడు నా మనస్సులో ఉంటుంది. ఆయన పేరు ఎక్కడా మనం చెడగొట్టకుండా ఆయన గురించి, ఆయన రాసిన దాని గురించి 10 మందికి మనం చెప్తూ, ఆయన రాసిన దాంట్లో ఉన్న ఒక మహత్తరమైన విషయాల్ని జీవితంలో అవలంబించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే చాలు. ఏదో అదృష్టవశాత్తు ఒక పూర్వజన్మ ఫలితం ఫలితం కొలది, పూర్వజన్మ సుకృతం కొలది ఆ పేరు వచ్చింది, ఇంట పడ్డాం, ఇంత సాహిత్యానికి వారసులు అయ్యాము, దాన్ని నిలబెడితే ఒక పితృరుణం తీసుకున్నట్టు అనే ఒక భావంతోనే నా జీవనయానం, మా తమ్ముళ్ళ యొక్క జీవనయానం చేయటం అండి. సత్యనారాయణ గారు, మీ తాతగారి సాహిత్యంలో నుంచి మీకు బాగా హృదయానికి దగ్గరైనటువంటి కొన్ని పద్యాలు మాకు వినిపిస్తారా? తప్పకుండానండి. తాతగారి పద్యాలలో విశ్వనాథ వారు అని అంటే నా మనస్సుకి, అనేక అనేక మంది సాహితీ అభిమానులకి, విశ్వనాథ మార్గానుయాయులకి విశ్వనాథ వారు ఒక సరస్వతి అవతారం అండి. వారు భ్రష్టయోగి అనే ఒక ఖండకావ్యం రాశారు. ఆ ఖండకావ్యంలో తాతగారి గురించే తాతగారు రాశారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఒక 4 పద్యాలు. మహాయోగిష్టాగతీతమయగు పరబ్రహ్మూతి ఋతుగిరాం సౌకుమార్యము ఊహించుకొనుచు భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మహాయోగనిష్టాసమాధినుండి విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస తగిలి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మహాయోగనిష్టాసమాధి బ్రహ్మబదులుగా వాక్స్వరూపమును ఎంచి బ్రహ్మకును వాక్కునకు అభిన్న భావమించి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మహాయోగనిష్టాసమాధి నుండి బ్రహ్మ జగదతీతమనుభావంబులేక ఈ జగత్తత్వమున బ్రహ్మయోజచేసి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. అదండి తాతగారు రాసింది భ్రష్టయోగి అని. ఒక యోగం భ్రష్టమయ్యి కవి జన్మగా పుట్టాను నేను అని చెప్పి రాయటం ఆయన ఒక తేటగీతి పద్యాలు 1-4. చాలా మందికి అంటే వాడుకలో ఉన్నది ఇది కాదు అని నాకు తెలిసిందనుకోండి, విశ్వనాథ గారి సాహిత్యం అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉందండి. మీరేమంటారు దాని గురించి? ఏమీ లేదండి, అభ్యాసం కూసు విద్య. మనం కనుక ఒక విషయాన్ని తెలుసుకోదలుచుకుంటే కనుక ప్రయత్నం చేస్తే కష్ట సాధ్యం అనేది ఏమీ లేదు అనేది నా అభిప్రాయం అండి. ఇవాళ సెల్ ఫోన్ కొన్నాం, చేతిలో పట్టుకున్నాం, చూడంగానే అది కష్టమే. దాని లిటరేచర్ చదువుకుని దాన్ని అవలంబిస్తే కనుక అది నెమ్మదిగా ప్రాక్టీస్ పైన ఈజీ అయిపోతుంది. అందుకని ఒక పుస్తకం తీసుకుని, ఒక గ్రంథం తీసుకుని దాన్ని చదువుతూ 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 ఉండి నిఘంటువులు అవి తీసుకుంటే కనుక తెలుస్తుంది. లేదా మన వాడుకల భాషలోవి కొన్ని చాలా అందులో వస్తూనే ఉంటే మనం అన్వయించుకోవచ్చు. అంటే ఈ ఈ మాట అనేవారందరూ ఏమిటంటేనండి, ప్రయత్నం చేయట్లేదు అనేది నా అభిప్రాయం. ప్రయత్నం చేస్తే అది ఏదైనా సులభ సాధ్యం అనేది నా నమ్మకం. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను కిరణ్ ప్రభు గారు, నేను ఇటీవల తాతగారి పద్యాలు అనేక అనేక పద్యాలు మాకు కంటవచ్చు, పద్యాలని చదువుకుంటూ ఉంటాం, కార్ డ్రైవ్ చేసుకుంటూ కూడా హాయిగా పద్యాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటాం నేను మా అన్నదమ్ములు. ఒక రోజు కార్ ఆపి ఒక పచారి కొట్లోకి వెళ్ళి ఏదో సరుకు తీసుకోకపోతూ జస్ట్ ఐ ఆమ్ హమ్మింగ్ ఒక పద్యం చేస్తుంటే, మా ఇంటి దగ్గర వాళ్లే కాబట్టి హైదరాబాద్ లో
ఏంటి ఏంటి సత్యనారాయణ గారు, ఏంటి సత్యనారాయణ గారు అంటున్నారు, ఏంటి పద్యం పాడకూడదు వింటాంగా మేము అని మధ్యాహ్నం పూట అంది ఆవిడ, అక్కడ ఉన్న ఆవిడ. సరే నేను పద్యం పాడతాను కాని పాట పద్యం ఏమిటా పాట అంది, పద్యం కూడా కాదు ఏమిటా పాట అంది, పాట కాదు తాతగారిది పద్యంలే ఏదో అనుకుంటున్నాను, వినిపించకూడదు వింటాం కదా మేము అంది ఆవిడ ఖాళీగా ఉంది, నేను ఆ సరుకు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా. సరే ఆ పద్యం నేను వినిపిస్తాను, దాని అర్థం ఆ పద్యం ఎక్కడిదో నువ్వు చెప్పాలి, అప్పుడు దాన్ని బట్టి మీరు చెప్పాలి అని అన్న. పాడండి పద్యం పాడండి అంది. అప్పుడు పద్యం పాడా. ఇది రామాయణ కల్పవృక్షంలో, తాతగారు రామాయణం రాశారు కదా, రామాయణ కల్పవృక్షంలో ఒక పద్యం ఇది, ఇది అర్థం చెప్పి ఇది ఏ ఘట్టం ఎక్కడ సన్నివేశం చెప్పారు మీరు అని అన్న. అని ప్రభువేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ప్రభు కలిసోవడి ప్రాంతమైనంతనే శిలప కదానికి చెవులు కలిగి ప్రభువేని నెత్తావి పరిమళించినతో అశ్వంబు జ్ఞానేంద్రియం భూచందే ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చిరాతికి కనులు కలిగి ఆ ప్రభుండె వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషత్వితానములికి శ్రీరామ భద్రాపి రామమూర్తి అగుచుతోచి. అని నేను చదివితే చాలా బాగుందండి పద్యం చదవటం, ఇది శబరి అన్న అహల్య కదా అహల్య కదా అని చూడండి. అంటే ఈ పద్యం చాలా, ఇదే రామాయణంలో పద్యం అండి. పద్యమే మనకు అర్థం అవుతూ ఉంటే గద్యం ఎందుకు అర్థం కాదు? ప్రభుమేని పైగాలి వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చి, పాషాణం అనేది కొంచెం పాషాణం అనేది అందరికి తెలియకపోవచ్చు. తర్వాత ఏమైంది, రాతి అని వచ్చింది కనుల దగ్గర, గ్రానే అశ్వంబు గ్రానే అశ్వంబు అని వచ్చింది. ఓహో ఇవన్నీ రాయికి సంబంధించినవి అని పాషాణం అనేది రాయి అనేది అర్థం అవుతుంది మనకి తెలియకుండానే, వినేవాడికి అర్థం అవుతుంది. మరి ఒక కామన్ లేమాను ఇది అహల్య శబరి అని మళ్ళీ తొట్టుబాటు పడి అహల్య అని సరిదిద్దుకుంటే అంటే అర్థం అవుతుంది అన్నమాట. అంటే మన జీవగతంగా రక్తనిష్టంగా తెలుసు మనకి, రామాయణ భారతాలు తెలియని భారతీయుడు ఎవరు ఉన్నారండి? అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంతే, కష్టం అనేది లేదు. మనం దాన్ని అవలంబించక అధ్యయనం చేయక కష్టంగా అనిపిస్తుంది తప్ప చేస్తే తేలిక అనేది నా ఉద్దేశం. బాగుందండి. ఇప్పుడు ఈ సిలికాన్ వ్యాలీ నుంచి, అంటే మీకు తెలుసు సిలికాన్ వ్యాలీ అంటే ఈ సాంకేతిక ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యం, ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి 20 వారాలు అవిశ్రాంతంగా ఎక్కడ అంతరాయం లేకుండా ఆయన సాహిత్యాన్ని రేఖామాత్రంగా చూపించడం జరిగింది. నాకు తెలుసు ఇది 20 వారాల్లో అయ్యేది కాదు, విశ్వనాథ గారి సాహిత్యం అంటే ఒక జీవితకాలం పట్టేది అర్థం చేసుకోవడానికి. కనీసం ఈనాటి తరానికి అందిద్దామన్న ఉద్దేశంతో 20 వారాల కార్యక్రమాన్ని చేశాను, అందులో మీరు కూడా కొన్ని విన్నారు. ఈ ఈ యజ్ఞం గురించి, యజ్ఞం అంటే కొంచెం పెద్ద మాట ఏమో, ఈ ప్రయత్నం గురించి, ఈ చిరు యత్నం గురించి మీ స్పందన తెలియజేయండి. యజ్ఞమేనండి, ఎందుకంటే మీరు పెద్ద మాట కాదు సరైన మాటే అన్నారు. చక్కటి యజ్ఞం ఇది. 20 వారాలు విశ్వనాథ వారి గురించి ప్రచారం చేస్తూ అందులో ఆయన యొక్క మ్యాగ్నమోపస్ 1000 పడగలని తీసుకుని, నవల గద్యంలో 1000 పడగలని తీసుకుని చక్కగా, మీరు కొన్ని వినుంటారు అన్నారు, నేను ఇప్పటి వరకు అన్ని మీరు పంపించినవన్నీ అన్ని ఎపిసోడ్లు విన్నాను. చాలా చక్కగా మొత్తం స్థూలంగా విశ్వనాథ వారి 1000 పడగలు అంతటినీ మీరు సంపూర్తిగా విశదీకరించి చక్కగా పాఠకులకి శ్రోతలకి వినిపించి విశ్వనాథ వారి యొక్క సాహిత్యం ఇంత తేలిక, ఆయన సాహిత్యం మనకు అందుబాటులో ఉంటుందా, మనం చదవగలమా అనే ఒక లీడ్ను మీరు ఇవ్వటం అనేది మా కుటుంబం నుంచి కూడా నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ప్రక్రియని స్వీకరించి ఇవాల్టి నేటి అధునాతనమైన సైంటిఫిక్ టెక్నాలజీని అంతా దానికి తోడుగా తీసుకుని మీరు రేడియోలో ఇట్లా ప్రసారం చేయటం అనేది చాలా బాగుందనండి. ఇట్లా కార్యక్రమాలు అనేకం మీరు చేయాలి. విశ్వనాథ వారిని కూడా, విశ్వనాథ వారి గురించి కూడా మిగతా కూడా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు చేయాలని చెప్పి ఆశిస్తూ, దానికి పూర్తిగా
మా నుంచి ఎటువంటి సహాయాలు కావాలన్నా సరే మేము కూడా మీకు అందుబాటులో ఉండగలమని మనవి చేస్తున్నానండి. ఇప్పుడు విశ్వనాథ వారి సాహిత్యం ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడ లభ్యమవుతోంది, అన్ని పుస్తక కేంద్రాల్లోనూ ఉందండి? అంటే ముఖ్యంగా శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక, అంటే మొన్నటి వరకు పబ్లికేషన్స్ ఉండేది, ఇటీవల శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చామండి మేము. మాది విజయవాడలో, తాతగారు నివసించిన ఇల్లు మా విజయవాడ మార్తీనగర్ మొదటి వీధిలో మా ఆఫీస్ ఉంది, గత ఈ పబ్లికేషన్ కి. తర్వాత హైదరాబాద్ లో కూడా లభ్యం అవుతోంది, తర్వాత ముఖ్యమైన పుస్తకాల షాపుల్లో అన్నింటిలో కూడా లభ్యం అవుతుంది. అంటే తెలుగు పుస్తకాలు లభ్యమైన వాటి ప్రతి చోట దొరుకుతుంది. ఒకవేళ దొరకనిచో విశ్వనాథ్ వారికి తెప్పించు అంటే కనుక తీసుకోవాలి అనే ఒక ఇది ఆర్డర్ పెడితే చాలా వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, తర్వాత కినిగి వాళ్ళు, వీళ్ళందరూ కినిగిలో అయితే దొరుకుతుంది, అమెజాన్ వాళ్ళు, మిగతా పుస్తకాల వాళ్ళు కూడా స్పెసిఫిక్ గా ఒక ఆర్డర్ తీసుకుని లభ్యమేనండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఈ శ్రోతలు కనుక ఎవరైనా దొరకట్లేదు అనేది అనిపిస్తే కనుక మా టెలిఫోన్ నెంబర్ కూడా చెప్పగలుగుతాను నేను. ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే మాది వెయ్యి పడగలు VEYIPADAGALU @gmail.com. దానికి ఒక మెయిల్ పెడితే కనుక దాని నుంచి మేము వెంటనే కొరియర్ ద్వారా పుస్తకాలు అందుబాటులోకి చేయగలుగుతాం. ఫోన్ నెంబర్లేమో నాది, మా తమ్ముడు శక్తిధర్ది, మనోహర్ది 9246100751. ఇండియా కోడ్ ఉండాలండి ముందు, తర్వాత 9246100752, 9246100753. ఏ నెంబర్కి ఫోన్ చేసినా పూర్తి సమాచారంతో, విశ్వనాథ్ వారి సాహిత్యానికి సంబంధించిన పూర్తి సమాచారం, పుస్తకాలు ఎట్లా వాళ్ళు పొందగలరు అనే సమాచారాన్ని మేము తెలియజేయగలుగుతాం, తద్వారా వాళ్ళు పుస్తకాలు తీసుకుని చదవగలరు. చాలా 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 ధన్యవాదాలండి, మీ విలువైన సమయాన్ని మా శ్రోతల కోసం వెచ్చించినందుకు. మళ్ళీ భవిష్యత్ కార్యక్రమాల్లో తప్పనిసరిగా విశ్వనాథ్ వారి మిగతా నవలల్ని పరిచయం చేసినప్పుడు మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలోని తీసుకొచ్చి మనం దీన్ని ఒక సంయుక్త కార్యక్రమంలాగా నిర్వహిద్దామండి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. తప్పకుండా తప్పకుండానండి, చాలా సంతోషం కిరణ్ ప్రభు గారు, నమస్కారం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో 24వ భాగాన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో 25వ వారం, ఈ 24 వారాలుగా నిరాటంకంగా మనం నిర్వహిస్తున్న ఈ కవి సామ్రాట్ గారి కార్యక్రమ పరంపరకి పతాక సన్నివేశంగా వచ్చే వారం కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఈ 24 వారాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సాహితీ యజ్ఞం గురించి, అలాగే కవి సామ్రాట్ గారి సాహిత్యం గురించి మీ అభిప్రాయాలు, స్పందన, ప్రతిస్పందన ఇలాంటివన్నీ తెలియచేయండి. వచ్చేవారం మీతో ప్రత్యేక సంభాషణ కవి సామ్రాట్ గారి సాహిత్యం గురించి, ఈ 24 వారాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమ పరంపర గురించి.